హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ శామ్విక చెర్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఉదయాన్నే లేచి అయితే నేను అంతా క్లీనింగ్ పని అయితే అంతా చేసేసుకున్నానండి. బయట ఇంట్లో అంతా చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. సో ఏం వంట చేద్దామని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగా నాకు కాకరకాయలు ఇంకా ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో ఉంచితే పాడైపోతాయి అన్నట్టుగా నేను ఫస్ట్ అయితే మా ఆయన వెజిటేబుల్స్ తెచ్చారు కదా నేను సండే రోజు, సో అవైతే పెట్టాను. సో ఆర్డర్ వైజ్ తీసానమాట. ఫస్ట్ అయితే పాలకూర పప్పు చేశాను, ఎందుకంటే పాలకూర కూడా ఎక్కువ రోజు ఉంచొద్దు పాడైపోద్దని. ఇంకా ఆ తర్వాత బెండకాయ దొండకాయ అంటే పర్వాలేదు ఉంచవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా కాకరకాయ కూడా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, బయటే పెడతాను నార్మల్గా. సో నేను ఇంకా కాకరకాయ చేద్దామన్నట్టుగా అవి బయటకు తీసానమాట. ఇంకా దానికోసమని నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. నేను నిన్నటి బ్రేక్ఫాస్ట్లో మ్యాగీ చేసాను అని చెప్పాను కానీ అది ఎడిటింగ్లో బై మిస్టేక్లో చెప్పానండి. నిన్న యాక్చువల్గా పెసరట్లే వేసుకొని తిన్నామన్నమాట. సో ఈరోజు మ్యాగీ చేశాను. సో నేను మ్యాగీ వీడియో ఏం తీయలేదు. సో ఓన్లీ వంట కాకరకాయ టొమాటో కర్రీ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అది వీడియో తీసాను ఈరోజు. సో ఇప్పుడైతే కాకరకాయ టొమాటో ప్రిపరేషన్ అయితే వీడియో వస్తుంది చూడండి. ఇంకా ఫస్ట్ అయితే నేను కాకరకాయలని తీసుకొని కట్ చేసుకొని ముక్కల్ని వాటర్లో వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసి వాటర్లో వేసుకుంటే కొంచెం చేదేమైనా ఉన్నా పోతుంది. ఇంకా పైన అయితే నేను అది చెక్కేం తీయలేదండి. కొందరు ఇష్టం తీసుకుంటారు, కొందరు తీసుకోరు. నేనైతే అలానే డైరెక్ట్ వండుతాను అనమాట. సో టొమాటో వేయడమే టొమాటో వేసాను కదండి, అవి వేయడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేవి పుల్లగా ఉంటాయన్నమాట. మనం వండుకున్న తర్వాత అసలు చేదు అనేదే ఉండదు. సో నేను తిన్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో టొమాటోస్ వేసుకుంటే ఏంటంటే మనకి చేదు అనేది అస్సలు ఉండదు, కర్రీ కూడా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుంది అనమాట. సో నేను ఓన్లీ జస్ట్ టూ టొమాటోస్ వేసాను అనుకుంటా, అంతే, ఎక్కువేం వేయలేదు. ఇవి హాఫ్ కేజీ కాకరకాయ. సో మా ఇద్దరికైతే ఇంకా పొద్దునకి సాయంత్రంకి అయితే వచ్చింది కర్రీ. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇష్టంగానే తిన్నారనమాట. ఇంకా ప్రిపరేషన్కి వస్తే ఫస్ట్ అయితే కాకరకాయ మిర్చి ఆనియన్ టొమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇంకా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసి తగినంత ఆయిల్ వేయాలి. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేయాలి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేయాలన్నమాట. సో మనం వాటర్లో వేసుకున్నాం కదా ముక్కల్ని, అవైతే ఇంకా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా ఇందులో వేసేయాలన్నమాట ఆనియన్ మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత. సో ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అన్నట్టు. మనము ఫ్లేమ్ అనేది చాలా ఎక్కువగా పెట్టద్దు, మరి తక్కువ పెట్టద్దు. మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి అలా ఉంచేసేయాలన్నమాట. అప్పుడు చాలా స్లోగానే మెత్తగా ఉడికిపోతాయి. ఆ లోపు మనం ఏమైనా పనులున్నా చేసుకోవచ్చు. సో అలా నీట్గా ఉడికిపోతాయి, లేకపోతే మళ్ళీ అడుగంటిపోద్ది అనమాట. సో కొంచెం కాకరకాయలు ఉడికిపోయిన తర్వాత అయితే నేను టొమాటో యాడ్ చేశాను. సో టొమాటో యాడ్ చేసినాక మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అయితే ఇంకా ముక్క సాఫ్ట్గా అయిపోతుంది. మనం జస్ట్ ఇలా ఒకటి తుంచి చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట ఉడికిపోయిందని. సో నేను అక్కడైతే టెస్ట్ చేస్తున్నాను, అదైతే ఉడికిపోయిందని అనిపించింది. కొంచెం టేస్ట్ చేశాను అనమాట, తక్కువ అనిపించింది సాల్ట్, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా నేను అక్కడ పక్కన అయితే మ్యాగీ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ అయితే వీడియో చూపించట్లేదు. సో వీక్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా మేము మ్యాగీ తింటామన్నమాట. ఈ దోశలు ఇవి ఇడ్లీ లోపల బోర్ కొట్టేస్తే వారంలో అయితే ఒక్కసారైనా మ్యాగీ చేస్తాను నేను, మాకు ఇష్టం అనమాట మ్యాగీ. ఇంక ఇక్కడైతే మూత పెట్టేశానండి. ఇదైతే కర్రీ అయితే అవుతుంది. చెరిపాప అయితే అప్పుడే లేచింది, ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి రెడీ అయిపోయారనమాట. సో ఇవన్నీ నేను ఎక్కువ వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే ఇంకా అది డైలీ రెగ్యులర్ అయిపోతుంది, అందుకనే ఇంక ఎక్కువ అవి షూట్ చేయట్లేదు. సో ఓన్లీ కుకింగ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతానమాట. ఇంకా చెరిపాపకైతే పాలు తాగించేశారు ఆయన. నేను మళ్ళీ ఇంకా బాక్స్ పెట్టాలన్నమాట ఆయనకి. ఆ రైస్ అయితే ఉండేసాను ఆల్రెడీ. సో కర్రీ అయితే ఇంకా అయిపోవడానికి వచ్చిందండి. ఇంకా ముక్కలన్నీ కాకరకాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత అయితే కారం యాడ్ చేయాలి, ధనియాల పొడి యాడ్ చేయాలి. సో అవైతే ఫ్రై అయిపోతే ఇంకా కర్రీ అయితే రెడీ అయినట్టే అండి. సో అక్కడైతే కర్రీ అయిపోయింది. మాది కలర్ రెడ్గా అనిపిస్తుంది అని, కారం అంత ఎక్కువ ఏం లేదండి, అది జస్ట్ కలర్ అలా కనిపిస్తుంది అంతే. సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.
మనం కాకరకాయ ముక్కలతో సహా అన్ని డైరెక్ట్గా తినేసేయచ్చు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆయనకి బాక్స్ అన్ని పెట్టేశాను, ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎప్పటిలాగే చెల్లిపాప ఏడుస్తుంది అందుకనే ఇంకా ఒక రెండు రౌండ్లు తిప్పేసి తీసుకొచ్చారు. అలా తీసుకొస్తే ఇంకా ఏడవదు అనమాట. ఇంకా లోపలికి వచ్చాక మళ్ళీ కాసేపు అట్లా బొమ్మలతో ఆడుకుంది. ఆ గ్యాప్లో నేను ఏవో చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా తనకి స్నానం చేయించి ఫ్రెష్ చేశాను అనమాట. సో ఇట్లా అయితే రెడీ అయిపోయింది. తను ఏడుస్తుందన్నమాట, తనకి ఇంకా నిద్రకు వచ్చేసింది అప్పటికే. టిఫిన్ చేపియాలి తనకి, ఇంకా చేపియలేదు. కాసేపు అట్లా ఆడుకుంది, కొంచెం నిద్ర నిద్రగానే ఉందన్నమాట ఆ రోజు. ఇంకా ఆ తర్వాత అయితే టిఫిన్ చేపించి అయితే పడుకోబెట్టేసాను అనమాట నేను తనని. కూర్చోబెట్టినా, కూర్చోబెట్టినారా, ఇచ్చుడు ఏమైంది బెడ్షీట్ తెస్తా. సో ఆ బెడ్షీట్ ఇవ్వట్లేదని, సో కుర్చీలో కూర్చోబెట్టినాక ఆ బెడ్షీట్ పట్టుకునే కూర్చుంటుంది అనమాట, అది ఇవ్వట్లేదని అలా కొద్దిసేపు ఏడ్చింది. సో నేను బెడ్షీట్ అయితే తెచ్చి ఇచ్చేసాను. ఇచ్చేసాక అయితే ఊరుకుందన్నమాట. బాగా అలవాటు అయిపోయింది ఆ బెడ్షీట్ లేని అస్సలు ఉండట్లేదు తనకి. అది ఏంటో బాగా అంటే అటాచ్మెంట్ బాగా పెరిగిందనమాట బెడ్షీట్తో. అది పట్టుకొని పడుకుంటుంది, అది పట్టుకొని తింటుంది, అన్ని పనులు అలాగే చేస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకా తనకు టిఫిన్ చేయించాను. టిఫిన్ చేయించి అయితే ఇంకా పడుకోబెట్టేశాను. తను పడుకున్న గ్యాప్లో అయితే ఇంకా నేను బెడ్షీట్ అవి క్లీన్ చేయడము, ఇంకా పైన బయట అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట. సో అవి కంప్లీట్ అయిపోయినాయి, బట్టలు ఆరేసాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేశాను అనమాట. సో ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ టైంలో మా ఆయన ఆఫీస్కి వెళ్తే, వీకెండ్లో ఏమైనా చేంజెస్ అయితే ఉంటాయేమో కానీ ఇంకా మండే టు ఫ్రైడే అయితే ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట. మార్నింగ్ 9:30 వరకు అయితే అలాగే వర్క్ ఉంటుంది. ఇంకా బాక్స్ పెట్టేసి వంట అంతా చేసి మా ఆయనను పంపిస్తే, ఇంకా ఆ తర్వాత చెరిపాపను ఫ్రెష్ చేసి తనకు తినబెట్టి పడుకోబెడితే ఇంకా నా పనులు అయితే అయిపోతాయి. అప్పటివరకు 11:30 అలా అవుతుంది. తను ఒక 1.5 hours అలా పడుకుంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ తనకి మళ్ళీ లంచ్ చేయించడం, ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను తినేసి అప్పటివరకు 3:30 అలా అవుతుందన్నమాట. మళ్ళీ తను ఒక 1.5 hours పడుకుంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నిద్రలో వేస్తుంది. నిద్రలో వేసిన తర్వాత మళ్ళీ తనకి పాలు తాగిపించి ఫ్రెష్ చేయించి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి అట్లా అయ్యేసరికల్లా ఈవినింగ్ అయిపోద్ది అనమాట. సో మా డే అయితే ఇలానే గడుస్తుంది డైలీ యాజ్ యూజువల్, ఎప్పుడు అలాగే ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ కాగానే వాళ్ళ డాడీ వస్తే ఇంకా కాసేపు తనైతే ఆడుకుంటుంది. ఇక అదేంటంటే ఆఫ్టర్నూన్ తినిపించాక ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఆడుకుంటుంది అనమాట. ఇంకా మా ఇంకొక బెడ్రూమ్లో అనమాట ఇది. ఇది మాది యాక్చువల్ 2 bedrooms. సో ఇంకొక రూమ్లో అలా డ్రెస్సింగ్ టేబుల్ బీరువా అవన్నీ అయితే ఆ రూమ్లో పెట్టేసామన్నమాట మేము. సో అక్కడైతే ఆడుకుంటుంది. సో నేను మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అయితే వీడియో తీసానండి. కాకరకాయ కర్రీ కలుపుకొని అయితే ఇలా తిన్నాను, చాలా టేస్టీగా ఉందన్నమాట. సో మా ఇంట్లో బూందీ ఉండింది. సో అది నేను నాకైతే అలవాటు అనమాట, ఏదైనా కర్రీలో సైడ్కి అయితే బూందీ వేసుకొని అయితే తింటాను. నార్మల్గా ఎవరికైనా ఇష్టమో లేదో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే చూడండి ముక్క అయితే అలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ. సో నేనైతే అలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే తిన్నాను. సో తినేటప్పుడు మీకు జస్ట్ వీడియో పెట్టాలని ఐడియా వచ్చి నేనైతే హాఫ్ అన్నం తిన్నాక నాకు ఐడియా వచ్చి మళ్ళీ వీడియో తీసానమాట, అంత బాగుంది కర్రీ. ఇంకా ఆ తర్వాత ఇదేంటంటే మేము రీసెంట్గానే షార్ట్ వీడియో పెట్టాము కదండి గేమ్ ఛాలెంజ్, దానికోసమని ఈవినింగ్ టైంలో అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే ఇవన్నీ చేసుకున్నాము. అదొకటి యాక్చువల్లీ చిన్న డబ్బా ఉండింది, ఆ డబ్బాకి నేను హోల్ చేసి అందులో స్ట్రా పెట్టాను అనమాట. స్ట్రా పెట్టి థ్రెడ్స్ అన్నీ కట్ చేశాను. మేము యాక్చువల్గా 6 అనుకున్నాము, 6కి మంచ్ జెమ్స్ మిర్చి కాకర సారీ ఎక్సో ఐస్ క్రీమ్ పిండి అవన్నీ పెడదాం అనుకున్నాం. సో దానికోసమని ఫస్ట్ అయితే ఒకటే థ్రెడ్ పెట్టాను స్ట్రాలో నుంచి కిందికి లాగడానికి, చాలా కష్టమైంది అనమాట. సో అన్నీ ఒకటేసారి పెడితే అయిపోతుందని అయితే అన్నీ దగ్గర పెట్టేసి ఒకటేసారి పెట్టడానికి ట్రై చేశాను అనమాట. అన్నీ ఒకేసారి పెట్టి ఇంకా వాటి ఎడ్జ్లలో అయితే ఇవన్నీ కట్టేసామన్నమాట. కట్టేసిన తర్వాత ఇంకా ఆడడానికి ట్రై చేస్తామండి. సో ఇది జస్ట్ పెట్టాలనిపించింది.
ఇక్కడైతే అప్పటిదాకా నవ్వుతుందండి నాకు ఆ పిండి కొట్టగానే ఇంకా భయపడింది అనమాట చెల్లి ఫేస్ చూడండి తను అలా చేంజ్ అయింది బాగా నవ్వొచ్చింది వీడియో చూసాక తర్వాత అయితే సో ఇదండి ఈరోజు బ్లాగ్ అందరికి నచ్చినైతే అనుకుంటున్నాను మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.